నమస్తే వెల్కమ్ టు సోషల్ టీవీ రాష్ట్రంలో నిరుద్యోగం గురించి నెల్లూరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అందరూ నవ్వుకునేలా వ్యాఖ్యలు చేశారు నెల్లూరులో ఒక యువకుడికి పదేళ్లుగా ఉద్యోగం రాలేదంటూ రెండేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం చూసి అందరూ ముక్కును వేలేసుకున్నారు ఈ పదేళ్లలో ఐదేళ్లు అధికారంలో ఉంది మనమేగా అంటూ తెలుగుదేశం నాయకులే విస్తుపోయారు ఏదో అనుకుంటే ఇలా అయిందేంటూ వారు చర్చించుకోవడం కనిపించింది యువజనోత్సవంలో పాల్గొనేందుకు లోకేష్ గురువారం నెల్లూరు వచ్చారు స్థానిక చుండూరి వారి వీధిలో ఈ నెల ఒకటిన కమల్ ఆత్మహత్య చేసుకున్నాడు పదేళ్ల కిందట ఎంబీఏ పూర్తి చేసిన కమల్ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది కమల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్ ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో వెనుదిరిగారు అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయల చొప్పున ఎక్స్క్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్క్రేషియా చెల్లించకపోతే చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇస్తుందని చెప్పారు ఉద్యోగాల అవకాశం లేక మూడు వందల మంది నిరుద్యోగులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆ కుటుంబానికి ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన మేము డిమాండ్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మా అక్క చెల్లెలు ఈ యొక్క ధైర్యం ఇచ్చేదాన్ని మీరు ఆత్మహత్య చేసుకోదు రాబోయేది మన ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం దాంట్లో మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని ఒక భరోసా కల్పించినా నేను వచ్చాను ఇదంతా విన్నవారు పదేళ్లుగా ప్రయత్నించిన ఉద్యోగం రాలేదంటే అందులో ఐదేళ్లు తెలుగుదేశమే అధికారంలో ఉండడం అందులోనూ తాను మంత్రిగా పనిచేసిన విషయం లోకేష్ కు గుర్తులేదా అని విమర్శిస్తున్నారు సబ్స్క్రైబ్